జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ తెలంగాణ స్టేట్ హోమ్స్లో శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయాలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దీదీప్య మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. शोभा राणी वी अंगनवाड़ी हेल्पर उपेन्द्र रोजा राणी रेणुका విజయవంతంగా చేసినందుకు గాను మన ముఖ్య అతిథి గారైన మన మంత్రివర్యుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్, ఎంత బిజీగా ఉన్నా వచ్చారు. ఈ జూబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారైన మాగంటి గోపీనాథ్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే దేదీప్య గారు కార్పొరేటర్ ఈ మన చూసగూడ డివిజన్ కి మేడం మీకు కూడా, అలాగే మొత్తాన్ని మన అందరినీ లీడ్ చేస్తూ డైనమిక్ గా ఉన్న మన సోషల్ మన స్టేట్ హోమ్ లో అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ చీరలు ఇవ్వడం జరిగింది. చీరల పంపిణీ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మరి మినిస్టర్ గారు రావడం సత్యవతి రాఘోడ్ గారు మరి ఇక్కడ ఈ స్టేట్ హోమ్ని గతంలో 6 ఏళ్ల క్రితం చాలా అధ్వానంగా ఉండేది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మరి సీఎం కేసీఆర్ గారు చొరవతో మరి ఈ స్టేట్ హోమ్ ఎంతో అభివృద్ధి జరిగింది. అనేక సదుపాయాలు ఏ కావాలో అన్నీ కూడా అరేంజ్ చేస్తాం ఈ 6 ఏళ్లలో. మరి ఇంత బ్రహ్మాండంగా ఇవాళ ఏ స్టేజ్కి వచ్చిందంటే ఏ కార్యక్రమాన్ని సరే ఇక్కడే పెట్టుకోవాలనే స్టేజ్ తీసుకొచ్చారు. మహిళా దినోత్సవం కూడా ఇక్కడ చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ విధంగా తయారు చేశారు. అది కేవలం కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. టీచర్లకు ఆయమ్మలందరికీ ఈరోజు 2 జతల చీరలను ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 143,000 చీరలు, అంటే ఒక్కొక్కళ్లకు 2 చీరల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65,000 సెంటర్లు 65,000 మంది మా సిబ్బంది అందరు కలిపి 70,000 మందికి ఈరోజు 2 జతల చీరలను టెస్కో నుంచి అంటే తెలంగాణలో ఉండే నేతన్నల నుంచి నేయించి ఇవ్వడం జరిగింది. అందరికి కూడా శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్ల గౌరవవేతనాలు పెంచడం, వాళ్ళందరినీ గౌరవించుకోవడం, వారి శ్రమను గుర్తించి మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ కోసం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే